మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్లో ప్రశాంత్ నగర్ కేఆర్కే ఫ్యాబ్రికేషన్ రామకృష్ణారాజు ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమల్లో పనిచేసే వారికి న్యాయం జరగాలంటే వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి రాఘవులు, శ్రీనివాసరాజు, సుందర్ రామరాజు తదితరులు కార్మికులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగం లేని వ్యక్తులు ముందుకు వచ్చేసింది. మరి నన్ను స్వతంత్ర అభ్యర్థి గెలిపిస్తే అన్ని ప్రాంతాల వారికి బ్యాలెన్స్ చేస్తూ, అన్ని మతాల వారిని బ్యాలెన్స్ చేస్తూ తీసుకుపోయిన వ్యక్తి అని మరొకసారి నేను మీతో మనవి చేసుకుంటున్నా. మరి ఈరోజు తెలంగాణ వాళ్ళంతా కేసీఆర్కు ఒక ఓటు వేయాలని 2014 వెళ్తే ఈరోజు 2,50,000 కోట్ల అప్పుల పాలు చేసిన రాష్ట్రాలు. ఇందుకో ఉద్యోగం లేదు, దళితులకు 3 ఎకరాలు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. ఈరోజు జిహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ చూసుకుంటే కరెంటు బిల్లు పెరిగింది, నల్ల బిల్లు పెరిగింది, హౌస్ టాక్స్ పెరిగింది. మీరంతా ఆలోచించండి. పెట్రోల్ ధర కూడా పెరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 58 రూపాయలు ఉండే, ఇవాళ 88-90 రూపాయలు అయింది. ఆ రోజు క్రూడ్ ఆయిల్ ధర ఎక్కువ ఉండే, ఈరోజు తక్కువ ఉంది. మీరంతా కూడా కూర్చున్న తన చర్చ చేయండి. మరి తెలంగాణ మిత్రులు కూడా చర్చ చేసుకోవాలి.